మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్నెస్ కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా మేబీ ఒక స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ ఉంటుందా అన్న అంచనాకు సమీపంలో ఉంది. 22,142 నష్టం గిఫ్ట్ నిఫ్టీలో కనిపిస్తుంది. దీంతో ఒక 30 నుంచి 40 పాయింట్ల నష్టాలతో కూడిన ఓపెనింగ్. నిన్నటి మాన్స్టర్ ర్యాలీ తర్వాత, ఒక సాలిడ్ ర్యాలీ తర్వాత మనకు ఈ పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్ సెలవు తీసుకున్నాయి, పనిచేయలేదు. బట్ అక్కడ ప్రీమియమ్స్ ఫ్యూచర్స్లో మాత్రం కొంత వీక్ ట్రేడింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ బాండ్ ఈల్డ్స్ ముఖ్యంగా 4% దగ్గరగా మళ్ళీ కనిపిస్తుంది. 3.99% దగ్గర 10-year బాండ్ ఈల్డ్ కనిపిస్తుంది. సో ఇది ఈక్విటీ మార్కెట్లకి సహజంగానే కొంత నెగిటివ్ అంశం. అదర్వైజ్ జియో పొలిటికల్ కన్సర్న్స్ కొనసాగుతున్నాయి. యుఎస్ వెసల్ ఒక దాన్ని హౌదీ రెబెల్స్ వాళ్ళు మళ్ళీ దాని మీద ఒక దాని మీద దాడి చేయటం అనేది చూసాం. అలాగే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్, ఏదైతే అమెరికా ఇప్పుడు ఇరాన్కి హెచ్చరికలు జారీ చేసింది మా వెసల్స్ మీద హౌదీస్ దాడులు చేయకుండా చూసుకోండి అంటూ, ఎందుకంటే దీస్ హౌదీస్ ఆర్ ఫండెడ్ ఫైనాన్స్డ్ బై ఇరాన్ కాబట్టి. సో ఇలా మనకు అక్కడ కొంత సంక్షోభం అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఎనీవే మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ జోన్. నిన్న చూసాం మనం ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది మనకు మార్కెట్స్లో కనిపించింది. నిఫ్టీ రికార్డ్ హై దగ్గర క్లోజ్ కావడం చూసాం. మనం మార్నింగే ఓపెనింగ్ కూడా అలాగే జరిగింది. ఇంకా ఓపెనింగ్ కంటే కూడా మధ్యలో కొద్దిగా వీక్ అయ్యి బై ది డిప్స్ అని మనం చెప్పే అంశానికి అనుకూలంగా మార్కెట్స్లో ట్రెండ్ అనేది కనిపించింది. చాలా మిడ్ స్మాల్ క్యాప్స్, ముఖ్యంగా రైల్వే స్టాక్స్, మనం పదే పదే అనుకుంటూ ఉంటాం రైల్వే స్టాక్స్లో ఇంకా ఇప్పటికీ కూడా ఎంతో పొటెన్షియల్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది అని. సో నిన్న కూడా మనకు అదే ట్రెండ్ కనిపించింది. ఐఆర్ఎఫ్సి వాజ్ ది టాప్ గెయినర్ విత్ 15% అప్ మూవ్ నిన్న. అలాగే ఐటీ స్టాక్స్లో బయింగ్ కంటిన్యూ అయింది. రైల్ వికాస్ నిగమ్ 9% పెరిగింది. ఎస్జేవిఎన్ 9% పెరిగింది. ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ చూసుకోవచ్చు. బట్ మార్కెట్స్ ఇక్కడ కొంత రిస్క్ రివార్డ్ పరంగా చూస్తే అంత అనుకూలంగా లేవనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం న్యూ హైస్ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. 52-week హైస్, న్యూ హైస్ ఆల్మోస్ట్ 500. బీఎస్సీలో 563 స్టాక్స్ న్యూ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ 16 స్టాక్సే న్యూ లోస్, నెగ్లిజిబుల్ క్వాంటిటీ. సో ఇలాగ 500 to 600 మధ్యలో న్యూ హైస్, 52-week హైస్ కనిపించినప్పుడు కొంత ఓవర్బాట్ పరిస్థితిలో మార్కెట్లు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అవసరం. అండ్ ఎక్కువ లాంగ్ పొజిషన్స్, ఫ్రెష్ లాంగ్స్ ఎస్పెషల్లీ, సరే ఆల్రెడీ లాంగ్స్ ఉన్న వాళ్ళకు మేబీ స్టాప్ లాసెస్తో కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్ ఎంట్రీస్ మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఎర్నింగ్స్ సీజన్ కాబట్టి కూడా ఎర్నింగ్స్ సీజన్ జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ క్లియర్లీ అవుట్ పెర్ఫార్మ్డ్ ది వరల్డ్ ఈ ఏడాదిలో కనుక మనం చూస్తే. ఇప్పటికీ నిఫ్టీ 1.7% పెరిగితే ఎస్ఎన్పీ 500 0.3% పెరిగింది. నాస్డాక్ అయితే -3%. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ మనకు 3.6% పెరిగింది. స్మాల్ క్యాప్ 3.1%. సో ఇలాగ మనకు వీఆర్ వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఆఫ్కోర్స్ ఇంకా 15 డేస్ అయింది ఈ సంవత్సరానికి సంబంధించి. ప్రధాన కారణం ఏంటంటే ఎప్పటి నుంచో ముద్ద నిద్రలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పెర్ఫామ్ చేయడం ప్రారంభించింది. ఐటీ ఒకసారిగా ఈ లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఇచ్చిన రిజల్ట్స్తో ఐటీలో ఒక మూమెంటం మొదలైంది. అండ్ నిన్న చూసాం మనం ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా, లైక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ రిజల్ట్ ఈరోజు ఉంది. ఏ విధంగా ఉంటుంది మార్కెట్ అయితే రిజల్ట్ పరంగా ఎటువంటి నెగిటివ్ అంశాలు ఆలోచించడం లేదు. మేబీ ఎన్ఐఎంస్ కొద్దిగా తగ్గుతాయి, కాసా రేషియోలో ఏదైనా మార్పులు ఉండొచ్చు ఇలాంటివి. బట్ ఓవరాల్గా పెద్ద నెగిటివ్లే ఉండవు. కానీ రిజల్ట్స్ కంటే కూడా ఇన్స్టిట్యూషనల్ ఎపిటైట్ ఫర్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ షుడ్ గో అప్. డిమాండ్ సప్లై సిచ్యువేషనే ఎక్కువగా దాన్ని హెచ్డిఎఫ్సీ బ్యాంక్ షేర్ ప్రైస్ని ప్రభావితం చేస్తుంది, కానీ నాట్ ది రిజల్ట్స్. రిజల్ట్స్లో ఏమీ నెగిటివ్ ట్రిగ్గర్స్ ఏమీ ఉండే అవకాశం లేదు కాబట్టి. బట్ చాలా కాలంగా ఒక కుంభకర్ణ నిద్రలో ఉంది హెచ్డిఎఫ్సీ బ్యాంక్. దీని నుంచి బయటపడాలి. బయటపడి ఎప్పుడు పెర్ఫామ్ చేయడం ప్రారంభిస్తుందనేది చెప్పలేదు. ఎందుకంటే రిలయన్స్ ఎవరు ఊహించినట్లుగా ఈ ఏడాదిలో పెర్ఫామ్ చేయడం ప్రారంభించింది. అలాగే హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కూడా ఏదో ఒక టైంలో, మేబీ ఇన్ ది నెక్స్ట్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్, ఏదో ఒక టైంలో ఇట్ షుడ్ పెర్ఫామ్. అండ్ ఒకసారి పెర్ఫామ్ చేయడం స్టార్ట్ అయితే వీ విల్ సీ డీసెంట్ రిటర్న్స్ ఫ్రమ్ ఏ స్టాక్ లైక్. సో అదర్వైజ్
ఈ ఏడాదిలో టాప్ కంట్రిబ్యూటర్స్ ఇప్పటిదాకా మనం చూస్తే ఆర్ఐఎల్ 148 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీకి, ఇన్ఫోసిస్ 82 పాయింట్స్, భారతీ ఎయిర్టెల్ 39 పాయింట్స్, అదానీ పోర్ట్స్, హెచ్సిఎల్ టెక్, ఇలా లాస్ట్ వన్ వీక్లో అయితే మనకు ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఇవే నిఫ్టీని లీడ్ చేసిన స్టాక్స్. సో లార్జ్ క్యాప్స్లో పెర్ఫార్మెన్స్ మొదలైంది. మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏమన్నా తక్కువ తిన్నాయంటే ఏమాత్రం లేదు. రైల్వేస్, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్ కొద్దిగా ఇంకా కొద్దిగా వెనుకంజలో ఉందని చెప్పొచ్చు. బట్ అదర్వైజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా, అలాగే ఎనర్జీ స్టాక్స్ ఎస్జేవిఎన్ నేను చూసాం మనం ఎటువంటి మూవ్ వచ్చిందో, ఎన్హెచ్పిసి ఫర్ దట్ మ్యాటర్ ఎన్టీపీసీ, ఇవన్నీ కూడా స్ట్రాంగర్ ఆర్బిట్లో, స్ట్రాంగర్ జోన్లో ఉన్నాయి. అండ్ కానీ ఇందాక అనుకున్నట్లుగా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇంత ఓవర్బాట్ పరిస్థితులు, ఇప్పుడు నిఫ్టీ పీసీఆర్ కనుక మనం చూస్తే అంటే పుట్కాల్ రేషియో 1.52, మొన్న 1.43 ఉంది. అండ్ ఎఫ్ఎన్ఓ బ్యాన్లోకి వెళ్తున్న స్టాక్స్ సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ కూడా మనకు ఈ లెవెల్ దగ్గర అగ్రెసివ్గా లాంగ్స్ తీసుకోవడానికి పరిస్థితి అనుకూలంగా లేదు అనే అంశాన్నే మనకు తెలియజేస్తున్నాయి. డెఫినెట్లీ మార్కెట్స్ రికార్డ్ హైలో ఉన్నాయి, స్ట్రాంగ్ మూమెంటం కంటిన్యూ అవుతోంది. ఎఫ్ఐఎస్ నిన్న కూడా 1000 crores ప్లస్ బయింగ్ చేశారు. దే హ్యావ్ 66% లాంగ్ పొజిషన్స్, 34% షార్ట్స్. కానీ లోకల్ క్రౌడ్ ఇంట్రెస్టింగ్గా, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ డిఐఐస్, దే హ్యావ్ మోర్ షార్ట్స్ దాన్ లాంగ్స్. ఫర్ ఇన్స్టాన్స్ రిటైల్ వాళ్ళు 44% లాంగ్స్, 56% షార్ట్స్లో ఉన్నారు. ఇదంతా ఎఫ్ఎన్ఓ డేటా. అండ్ డిఐఐస్ 40% లాంగ్స్లో ఉన్నారు, 60% షార్ట్స్లో ఉన్నారు. కాబట్టి ఎఫ్ఐఎస్కి, లోకల్ ప్లేయర్స్కి మధ్య ఈ పోరాటం, వైరం అనేది కంటిన్యూ అవుతున్నట్టుంది. కాబట్టి ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అండ్ ఆర్ఐఎల్, ఐటీ, బ్యాంక్ స్టాక్స్, ఈ మూడు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఎర్నింగ్స్ ఏ విధంగా వస్తున్నాయి. 19th రోజు ఐ థింక్ రిలయన్స్ రిజల్ట్ ఉంది, దానికోసం కూడా మార్కెట్ ఎదురు చూస్తుంది. అండ్ రైట్స్ ఇష్యూస్ రద్దీ పెరుగుతుంది, నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం టాటా కన్జ్యూమర్ లాంటి కంపెనీస్. ఓవరాల్గా షార్ట్ టర్మ్లో, నియర్ టర్మ్లో 50,000 crores రైట్స్ చేసేందుకు రైట్స్ ఇష్యూస్ సిద్ధమవుతున్నాయి. ఇది కూడా కొంత మార్కెట్లో లిక్విడిటీని తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ లాస్ట్ 1 మంత్లో 20% పెరిగింది. సో ఒకవైపు లిక్విడిటీ చేస్తోంది, మరోవైపు స్టాక్ ప్రైసెస్ ఎప్పటికప్పుడు హైయర్ లెవెల్స్కి వెళ్తున్నాయి. సో ఇక్కడ కొద్దిగా హైయర్ లెవెల్స్ దగ్గర మనకి ఉండవలసింది ఏంటి అంటే నెర్వస్నెస్ కొద్దిగా అవసరం. మనందరం చాలా గంగో అయిపోయాం. ఏం కాదు, మార్కెట్లు ఇంకా 22 నుంచి 23, 24, 25 ఇలా లెక్కెట్టుకోవడమే అని అనుకుంటున్నాం. కానీ ఎక్కడో చోట ఒక దెబ్బ పడుతుంది, ఆ దెబ్బ నుంచి కాచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా అని చెప్పేసి అమ్మేసుకొని బయటకు వచ్చాడు అని కాదు, బట్ జస్ట్ కాషస్ అన్నమాట. లెస్ట్ ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఇది అంతే. అండ్ ఇందాక ఒక ఆర్టికల్ చదువుతున్నాను నేను, ఇండియాస్ ఫస్ట్ $1 trillion మార్కెట్ క్యాప్ కంపెనీ 2032కి వచ్చే అవకాశం ఉందట. మూడు కంపెనీలు ఆ రేస్లో ఉంటాయట, అంటే ఇంకా 8 ఏళ్ళు టైం ఉందనుకోండి. $1 trillion ఇప్పటిదాకా మన ఇండియాలో ఒక కంపెనీ కూడా మార్కెట్ క్యాప్ లేదు. లైక్ మైక్రోసాఫ్ట్ టాప్ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ $3 trillion, $2.9 trillion, యాపిల్ $2.8 trillion, సౌదీ అరామ్కో, అల్ఫాబెట్, అమెజాన్, ఈ లిస్ట్లో ఇండియన్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి? 44th పొజిషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, $227 billion. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ 5 times పెరిగితే కానీ $1 trillion వెళ్ళలేదు రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఆ పొటెన్షియల్ ఉన్నవి ఏంటి మూడు స్టాక్స్ అంటే ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ అట. సో ఈ మూడిట్లో ఒక స్టాక్ మనకు $1 trillion ఆ సమీపానికి వెళ్ళే అవకాశం ఉన్నాయి బై 2032. కుటుంబరావు గారు, ఓకే, ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం మర్చిపోయాను. కనుమ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాగ్ అండ్ ఈవెంట్ ఫర్ ది సంక్రాంతి ఫెస్టివల్. సో ఈరోజు చాలా పండుగ చేసుకుంటారు మాంసాహార ప్రియులు ముఖ్యంగా. కుటుంబరావు, ఏంటి ఈరోజు స్పెషల్స్? లేదండి, రొటీన్ రెగ్యులర్ ఏనండి. రెగ్యులర్ ఏనా ఈరోజు? నాన్ వెజిటేరియన్ వంటకాలు ఏం లేవా? నథింగ్ స్పెషల్. ఓకే, సరే. ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ చిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది, ఒక 35-40 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్, తర్వాత ఏమన్నా లోవర్ లెవెల్స్లో బయింగ్ వస్తుందా, లేదు సెల్లింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అంటే ఒక్కటండి, లాస్ట్ 1000 పాయింట్స్ నిఫ్టీ పెరిగిన తీరు చూస్తామంటే, ఇది వరకు కనుక ఒక 8-9 మంత్స్ బ్యాక్ ఏదైతే 19 సెషన్స్ లో ఒకసారి పెరిగిందో అనమాట, అట్లా 21 సెషన్స్ లోనే పెరగటం చూసాం. అయితే ఈ స్పీడ్ కాస్త కంఫర్ట్ కనమాట, కాస్త
ఆందోళన కలిగించే సూచనలుగానే ఉన్నాయి. ఎందుకంటే అట్లీస్ట్ వన్ పర్టికులర్ సెక్టర్ లీడ్ చేసింది అని చెప్పేసి కూడా అనుకోవాలి, దట్ ఈస్ ఐటీ సెక్టర్ అనమాట. అయితే ఐటీ సెక్టర్ ఒక టెంపరీ పీక్ రీచ్ అయిందా, ఎందుకంటే ఇంతకాలం అండర్ వెయిట్ ఉండి ఇప్పుడు అండర్ ఓనర్షిప్ నుంచి అనమాట, రెగ్యులర్ ఓనర్షిప్ కనమాట బయింగ్ ఏదైతే వస్తుందో ఇన్స్టిట్యూషనల్, దాంతో ఎక్కడి నుంచి కూడా సస్టైన్ అవుతుందంటే వాల్యుయేషన్స్ ఆల్రెడీ కాస్త ప్రీమియం అవుతున్నాయి, అది కూడా అబ్జర్వ్ చేయాలి. అయితే డెఫినెట్లీ లార్జ్ క్యాప్ స్టాక్ లైక్ రిలయన్స్ కానీ ఆటి పార్టిసిపేషన్ వల్ల కూడా ఇండెక్స్ ఈజీగా 1000 పాయింట్లు స్కేల్ చేయగలిగింది నిఫ్టీ అనమాట గత 21 సెషన్స్ లో. అయితే ఇదే మొమెంటం కంటిన్యూ అవుతుందా అంటే కనుక డెఫినెట్లీ రిజల్ట్స్ ఇదను పాజిటివ్ న్యూస్ లో ఉన్నంతసేపు కంటిన్యూ అవుతుంది. ఒక కపుల్ ఆఫ్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే కనుక ఇమీడియట్లీ మార్కెట్ ఏ విధంగా పనిష్ చేస్తుంది ఆ స్టాక్స్ ని, మళ్ళీ ఆ స్టాక్స్ ఇంపాక్ట్ ఇండెక్స్ పైన ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇది వరకు మనం చాలా సార్లు చూసాం, మళ్ళీ చూసే పాసిబిలిటీ కూడా ఉంటుంది. బేసికల్లీ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ తోట అనమాట నేను అనుకుంటాం బ్యాంక్ స్టాక్స్ కి కాస్త డైరెక్షన్ వస్తుంది. అదే అనదర్ ప్రైవేట్ బ్యాంక్ కూడా ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్ కూడా ఉంది ఇవాళ, ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీ లైక్ ఐసిఐసిఐ లొంబార్డ్ కానీ ఎల్కేటిఎస్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటానికి ఇవాళ ఈ రిజల్ట్స్ కొంచెం గైడెన్స్ ఇవ్వచ్చు, అట్లీస్ట్ షార్ట్ టర్మ్ కపుల్ ఆఫ్ సెషన్స్ కనమాట మార్కెట్ డైరెక్షన్ అని చెప్పేసి. అయితే రిపీటెడ్ గా మనం చెప్తున్నాం మోర్ అండ్ మోర్ స్టాక్స్ ఎఫ్ఎండ్ఓ బ్యాంక్ వెళ్తున్నాయి, ఇప్పుడు 15 స్టాక్స్ వెళ్ళినాయి అని చెప్పేసి, అండ్ అనదర్ కపుల్ ఆఫ్ స్టాక్స్ కూడా గ్రాన్యూల్ ఇలాంటివి అన్ని కూడా 90-91% దాకా వచ్చినాయి, కాబట్టి ఎనీ టైం బ్యాన్ లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ వన్ అన్కంఫర్టబుల్ పాయింట్ ఏంటంటే చాలా స్టాక్స్ లో హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ కూడా బాగా యాక్టివ్ అయిపోయారు, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్ అనమాట. ఈ ఆల్గో ట్రేడింగ్ వచ్చిన తర్వాత నిన్న కూడా చూస్తే ఆ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ వల్లనే పిఎస్యు స్టాక్స్ లో ఎస్పెషల్లీ లైక్ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వీటిలో అనమాట 20% to 15% గెయిన్స్ రావటం చూసాం, లార్జ్ బయింగ్ అటే స్ట్రెచ్ రావటం తోటి. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ ఇంపాక్ట్ కొన్ని స్టాక్స్ పైన ట్రెమండస్ గా ఉంటుందంటానికి నిదర్శనం, వాళ్ళు సెల్లింగ్ చేసేటప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది, అది కూడా ఆలోచించాలన్నమాట. రేపు వన్స్ ఏదన్నా మూవింగ్ యావరేజెస్ కట్ అయ్యి కొంచెం వీక్నెస్ కనిపించింది ఓ పర్టికులర్ స్టాక్ లో అంటే దే విల్ సెల్ ఈక్వల్లీ అగ్రెసివ్లీ అనమాట, అప్పుడు 10% to 15% కట్స్ కూడా అనమాట అదే స్పీడ్ గా వచ్చేస్తాయి, అది ఆలోచించాల్సిన విషయం. అయితే ఆల్ ఇన్ ఆల్ గ్లోబల్ క్యూస్ అంటామా, నిన్నే మనం చెప్పాం మార్టిన్ లూథర్ కింగ్ డే వలన అమెరికన్ మార్కెట్స్ లేవు కాబట్టి ఓవరాల్ గా సబ్డ్యూడ్ గా యాక్షన్ ఉండొచ్చు, బట్ అక్కడ ఫ్యూచర్స్ నెగిటివ్ లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా కాస్త పీక్స్ రీచ్ అయ్యాయి అనమాట, లైక్ జపనీస్ మార్కెట్ కొంచెం సోబర్ డౌన్ అయింది, కాబట్టి అదొక్కటి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నిక్కీ మనం చూసాం 30 ఇయర్స్ తర్వాత హిస్టారికల్ హైస్ రీచ్ అయింది అనమాట, ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ అవుతా లెవెల్లో కొంచెం వీక్నెస్ కూడా జనరేట్ అవుతాను, కాబట్టి గ్లోబల్ క్యూస్ ఫ్లాట్ గా ఉంటే మాత్రం మన మార్కెట్ కూడా కొంచెం ఇక్కడ ఫ్లాట్ గా అయ్యే సూచనలు ఉన్నాయి. ఓన్లీ అడ్వాంటేజ్ మొమెంటం ఫేవరబుల్ గా ఉంది, అండ్ ఇప్పుడు 22,000 సైకలాజికల్ లెవెల్ కూడా క్రాస్ అయింది కాబట్టి పెయిన్ పాయింట్ కూడా 22,000 అవుతుంది, 22,000 కింద ట్రేడ్ అయితేనే న్యూ వీక్నెస్ డెవలప్ కావచ్చు, అదర్వైజ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. కాల్స్ కూడా మాక్సిమం 22,500 to 22,300 దగ్గర పైలప్ అయి ఉన్నాయి, ఫుడ్స్ అంటాము 22,000 దగ్గర 21,800 దగ్గర పైలప్ అయ్యి ఉన్నాయి, అది చూడాలి. డెలివరీస్ లో కూడా చూస్తే కొత్త స్టాక్స్ ఏ తెర మీదకి వస్తున్నాయి, ఓల్డ్ స్టాక్స్ రావట్లేదు అనమాట. పిడిలైట్ ఇండస్ట్రీస్, పిఐ ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్, నవీన్ ఫ్లోరో, బ్రిటానియా ఇలాంటివన్నీ హై డెలివరీ కాంపోనెంట్స్ కనిపించింది. వేరే స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, ఈ మంత్ లో బాగా పెర్ఫామ్ చేసిన లార్జ్ క్యాప్ ఆయిల్ కంపెనీ ఓఎన్జిసి ఉంది, టాటా కమ్యూనికేషన్స్ ఉంది, గ్రాన్యూల్స్, ఇండియా మార్ట్, విప్రో, వీటిలో స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా బిల్డప్ అయింది. ఈవెన్ లారస్ లో కూడా నిన్న స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ అయింది. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అనేది చూస్తే కనుక అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఎల్టీటీఎస్ లో అయింది, హెచ్డిఎఫ్సి లైఫ్ లో అయింది, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లో అయింది, ఎంఫోసిస్ లో అయింది, కాబట్టి వీటిలో ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనేది చూడాలి. అయితే షార్ట్ కవరింగ్ కూడా క్లియర్లీ నిన్న పాలీక్యాబ్ లో, బిహెచ్ఎల్ లో, మెట్రోపాలిస్ లో కూడా కనిపించింది. నిన్న మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో చెప్పడం కూడా జరిగింది పాలీక్యాబ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ బెట్ టు 4,000 or 4,000 బిలో ఇక్కడ నుంచి రికవరీ ర్యాలీ వస్తుందని అదే కనిపిస్తుంది కూడా అనమాట. అండ్ మేబీ ఆ మొమెంటం కంటిన్యూ కూడా కావచ్చు. అయితే మనం అన్నట్టు అనమాట మోర్ నెంబర్ ఆఫ్ పుట్స్ కొంటున్నారు అంటానికి నిదర్శనం కూడా పీసీఆర్ అనమాట 1.52 దాకా రీచ్ అవటం కూడా మనం చూస్తున్నాం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే క్లియర్లీ ఒక పాయింట్ మీరు మెన్షన్ చేసిన దాంట్లో అమౌంట్ మెన్షన్ చేయాల, కంపెనీస్ మెన్షన్ చేయాల, దట్ ఈస్ రైట్స్ ఇష్యూస్. లాస్ట్ ఇయర్ ఏమో బైబ్యాక్ చేసి దాదాపు 50,000 కోట్లు
షేర్ హోల్డర్స్ చేతిలో పెట్టి కంపెనీలు ఈ సంవత్సరం చూస్తే రైట్స్ తోటి మళ్ళా ఫ్రెష్ గా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. లైక్ ఐఓసి బీపీసీఎల్ ఈ రెండు లార్జ్ రైట్స్ ఇష్యూస్ అనమాట పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చేస్తున్నాయి. అదేవిధంగా యూపీఎల్ ఇటు గ్రాసిము టాటా కన్స్యూమర్ సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా చిన్న బ్యాంక్స్ లో అనమాట లార్జ్ రైట్స్ ఇష్యూస్ చేస్తున్నాయి. అండ్ యూజువల్లీ షేర్ హోల్డర్స్ రైట్స్ ఇష్యూకి బాగా సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి ఈ మాత్రం అమౌంట్ అయితే నెక్స్ట్ 6 మంత్స్ లో కంపెనీస్ కి తిరిగి వెళ్తుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచించాలన్నమాట. అయితే ఎఫ్ఐఎస్ మూవ్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ యుఎస్ లో ఈల్డ్స్ పెరుగుతున్నాయి కదా అని చూస్తే కనుక నిన్న ఫ్రెష్ గా అనమాట మళ్ళీ బై చేశారే కానీ అమ్మలే కాదు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కపుల్ ఆఫ్ డేస్ బై చేసినవి, నిన్న సెల్లింగ్ చేసినాయి కాస్త 800 crores. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ మూవ్స్ కూడా కాస్త వేరియన్స్ తోటి ఉంటున్నాయి. కాబట్టి నేను అనుకోవటం ఓవరాల్ గా మార్కెట్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అట్ కరెంట్ లెవెల్స్. బడ్జెట్ కూడా అనదర్ నెక్స్ట్ 15 డేస్ లోపల బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి కూడా కాస్త అప్రమత్తత ఎంతైనా అవసరం అని అంట. ఓకే, దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, రైల్వే స్టాక్స్ నిన్న కూడా మనం ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, టెక్స్మాకో రైల్ ఇలాంటి స్టాక్స్ అన్నీ అద్భుతంగా పెర్ఫామ్ చేయడం గమనించాం. ఐఆర్ఎఫ్సీలో అయితే ఆల్రెడీ చాలా విత్ ఇన్ ఎ వెరీ లిమిటెడ్ టైం మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చేసాయి. సో ఏమిటి, కొంతమంది కంపేర్ చేస్తున్నారు రైల్ రోడ్ స్టాక్స్ అన్నీ కూడా 19, 20, 30 ఆ టైంలో అత్యద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయట యుఎస్ఏలో. సో అలాగే ఇప్పుడు కూడా రైల్వే స్టాక్స్లో ఇంకా ఇప్పటికీ కూడా అటువంటి ఒక పొటెన్షియల్ ఉంది, స్టీమ్ ఉంది అని అనుకుంటున్నారా? వసంత గారు మీరు కరెక్ట్గా అని చెప్పారు, యుఎస్లో 1920స్లో కనుక చూస్తే 1930స్లో కానీ బుల్ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ స్టాక్స్, కెనాల్ స్టాక్స్, రైల్వే స్టాక్స్ ఈ స్టాక్స్లో ఎక్కువ మంచి బుల్ స్ట్రాంగ్ బుల్ మార్కెట్స్ చూడటం జరిగింది వసంత గారు. అదేంటంటే యుఎస్లో ఇట్స్ మోర్ ఆఫ్ బై అండ్ లార్జ్ లెడ్ బై ద ప్రైవేట్ సెక్టర్ అనమాట. మన ఇండియాలో వచ్చేసేసి యాజ్ మనకు అందరికీ తెలిసిందే రైల్వే సార్ కంప్లీట్లీ అండర్ ద మోనోపోలీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు కొంచెం డైవర్సిఫై అవుతున్నాయి. సో ఈ సెగ్మెంట్స్లో కనుక చూసినట్లయితే వసంత గారు నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ కనుక చూస్తే ఇప్పుడున్న కెపాసిటీని ఆల్మోస్ట్ ఆల్ డబుల్ చేయడానికి, అంతేకాకుండా మనం చూసినట్లయితే నెక్స్ట్ 5 ఇయర్స్లో వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ హై ఏదైతే టన్నేజ్ ఉంటుందో ఆ లాజిస్టిక్స్ అన్ని రైల్వేస్ కి షిఫ్ట్ అయ్యేటట్టు ఫోకస్ ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే క్లియర్ కట్ గా చెప్తుంది వస్తుంది కదా. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈవీకే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ క్లియర్ కట్ గా ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వటం జరిగింది. అందువల్ల మళ్ళీ రిన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. మనం ఏదైతే ఆర్వీఎన్ఎల్ లో కానీ మీరు చెప్పిన స్టాక్స్ అన్నిట్లో టిటాగర్ ఆల్ గ్యామెట్ ఆఫ్ స్టాక్స్ అన్నిట్లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం వస్తుంది గారు. నెక్స్ట్ వసంత్ గారు మనకున్న బ్రైటర్ స్పాట్ ఇప్పుడు ఏం కనపడుతుంది అంటే ఈ రైల్వేస్లో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఏదైతే ఈ బ్రాడ్ గేజ్ సిస్టమ్ ఉందో ఈ బ్రాడ్ గేజ్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ మనకి మెట్రోస్లో చాలా ఆపర్చునిటీ ఉంది. ఇంకా స్టిల్ ఇండియా వీఆర్ అట్ ఎ వెరీ నాసెంట్ స్టేజ్. మెట్రో తర్వాత ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి ముంబైకి యాక్చువల్గా డిలే అయింది, 2026 కల్లా మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే ఈ సెగ్మెంట్ని నెక్స్ట్ డిఫరెంట్ మెట్రోస్కి రీప్లికేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి, బట్ అయితే సిటీస్ అయితే ఇంకా మెన్షన్ చేయట్లేదు. సో ఈ క్యాపెక్స్ అనేది చాలా హ్యుమంగస్ క్యాపెక్స్ ఉండడానికి అవకాశం ఉంది క్లియర్ కట్గా వసంత్ గారు. సో అందువల్ల ఈ స్టాక్స్లో మనం ఒక హైటెండ్ యాక్టివిటీ చూస్తున్నాం. ఒక స్ట్రాంగ్ కంపెనీస్ ఏదైతే ప్రస్తుతం ఉన్న టిటాగర్ కానీ సిగ్నలింగ్ సిస్టంలో ఉన్న రైట్స్ కన్సల్టెన్సీ ఆల్ గ్యామెట్ ఆఫ్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ ఉంది వసంత్ గారు. డెఫినెట్గా అయితే ఇది ఈ ర్యాలీ ఈ గవర్నమెంట్ కనుక స్ట్రాంగ్ ఈ ఫోకస్ కనుక కంటిన్యూ చేసినట్లయితే వసంత్ గారు ఈ స్టాక్స్లో ఇంకా స్ట్రీమ్ అనేది ఉంది. కానీ ఏంటంటే ప్రస్తుతం అయితే వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తున్నాయి. ఏదైనా స్ట్రాంగ్ డిప్ వస్తే వసంత్ గారు ఈ స్టాక్స్లో కొనడంలో పెద్ద రిస్క్ ఏం లేదు వసంత్ గారు. ఒక స్టాగర్డ్ మేనర్లో రైల్వే స్టాక్స్లో మీరు చెప్పినట్లే ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది కనపడుతుంది. రైల్వే స్టాక్స్ ఇన్ ఎవరీ డిప్ ఇప్పటికీ కూడా ఇంకా పొటెన్షియల్ అనేది కనిపిస్తుంది. ఇవాళ చూస్తున్నాం మనం ఆర్వీఎన్ఎల్లో దే హావ్ గాట్ 250 crores వర్త్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్. అలాగే ఇవాళ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైమ్లైట్లో ఉంటాయి, ఎందుకంటే గతంలో ఎన్బిఎఫ్సీలకి ఏ విధంగా అయితే ఆర్బీఐ ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన
నామ్స్ విధించిందో సిమిలర్ నామ్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో కూడా విధించబోతోంది అన్న వార్త వచ్చింది. దాని ప్రభావం నెగిటివ్గా ఉండబోతోంది ఇన్ స్టాక్స్ లైక్ ఎల్ఐసి, పిఎన్బి హౌసింగ్ ఇటువంటి వాటిలో. రవీంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఐ థింక్ నిఫ్టీ అయితే క్లియర్లీ బై డిప్స్ అయిపోయింది ఇండియాకి. సో మనం ఎప్పుడు కూడా అనుకుంటాం, ఎప్పుడైతే రెసిస్టెన్స్ పాయింట్స్ బ్రేక్అవుట్ వచ్చి దాని పైన క్లోజ్ అయింది 1-2 డేస్ అనుకుంటే కనుక దట్ విల్ బికమ్ ఏ సపోర్ట్ పాయింట్. సో క్లియర్లీ ఇప్పుడు 21,834 ఇస్ ద సపోర్ట్. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి మనకి చూస్తే కనుక 230 పాయింట్స్, 240 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది కాబట్టి దట్స్ ద ప్రాబ్లీ కాల్ యాక్చువల్లీ ఈ స్టేజ్ లో. ఎందుకంటే లాస్ట్ 4 సెషన్స్ లో మనం చూస్తే కనుక 21,570 నుంచి 22,115 దాకా వెళ్ళడం చేసింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 600 పాయింట్స్ ఇన్ 4 సెషన్, దట్ టూ విత్ ఓన్లీ 2 సెక్టర్స్ అని చెప్పొచ్చు. మేబీ ఇట్స్ ఆయిల్ మార్కెటింగ్, ఐటీఏ చెప్పుకోవచ్చు, అఫ్ కోర్స్ రిలయన్స్ కూడా దానిలో యాడ్ అవుతుంది. అండ్ 2 సెక్టర్స్ ఎప్పుడైతే లీడ్ చేస్తాయో ప్రాబ్లీ ఒక రిట్రేస్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో నా సజెషన్ అయితే వెయిట్ టిల్ 21,900 అట్లీస్ట్ టు బై డిప్స్ అని చెప్పొచ్చు. ఐ థింక్ నౌ 21,524 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దట్ ఏ క్లియర్ కట్ షార్ట్ టర్మ్ సపోర్ట్ పాయింట్. మేబీ దాని కింద ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో, అట్లీస్ట్ టిల్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు మనకి. అండ్ సెకండ్ థింగ్ మనం చూస్తే కనుక నిన్నటి ఐ మీన్ ర్యాలీలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ. నిఫ్టీని ఏవైతే పైకి తీసుకెళ్ళో రైట్ ఫ్రమ్ విప్రో టు హెచ్సిఎల్ టెక్ అండ్ ఇన్ఫోసిస్ అన్ని కూడా పెరిగాయి మనకి. వాటితో పాటు ఓఎన్జీసీ కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలండి, ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో ఆల్మోస్ట్ 10% పెరిగింది స్టాక్. సో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దోస్ సెక్టర్ కూడా అని మనం వీ షుడ్ సీ. అఫ్కోర్స్ ఇన్న ఫార్మా కూడా కొద్దిగా దోహదపడ్డాయి స్టాక్స్ లైక్ దివీస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ కొద్దిగా రివర్సల్ రావటం విషయం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సబ్డ్యూడ్గా ఉన్న ఆటో సెక్టర్ కూడా ఇట్ హాస్ డన్ గుడ్. సో వన్ వరింగ్ సెక్టర్ ఈస్ ఫినాన్షియల్స్. నిన్న అఫ్కోర్స్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి నిన్ననే రియాక్ట్ అయిందా, ప్రాబ్లీ దట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే మనకి బజాజ్ ట్విన్స్ ఆర్ ట్రేడింగ్ వెరీ వీక్ యాక్చువల్లీ, అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్ఫాక్ట్ నిన్న 200-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. సో దట్స్ లిటిల్ వరీసమ్. సో ఒకవేళ ఫిన్ నిఫ్టీ ఒకవేళ డ్రాగ్ చేసింది ఆర్ బ్యాంకింగ్ కొద్దిగా డ్రాగ్ చేసింది అంటే కనుక నిఫ్టీ మనం అనుకున్న లెవెల్ 21,800 చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. అండ్ నేను మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ ఫార్మాలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బైయింగ్. సో స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ కానీ లేదంటే లోరస్ కానీ అరబిందో ఇవన్నీ కూడా దేవడానికి ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇట్స్ స్టిల్ స్లాగింగ్, ఎందుకంటే 48,636 ఈజ్ ఆల్ టైమ్ హై అండ్ వీఆర్ జస్ట్ అట్ 48,150. సో ఇంకా ఒక 500 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో ఒక క్లియర్ బ్రేక్అవుట్ వస్తుంది. బట్ ఏదైనప్పటికీ 47,560 ఈజ్ 20-డే మూవింగ్ యావరేజ్. సో నిన్నటి లోతో మనం చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 150-200 పాయింట్స్. అఫ్కోర్స్ నేను క్లోజింగ్తో చూస్తే ఇట్స్ లిటిల్ ఫార్, అబౌట్ 550 పాయింట్స్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్టీప్ కరెక్షన్స్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. అండ్ బ్రేక్అవుట్స్ వచ్చినాక వసంత్ గారు ఏమవుతుందంటే విత్ఇన్ 1 or 2 డేసే మనకి మూవ్స్ ఏవైతే ఉంటాయో బిగ్ మూవ్స్ 8-10% అవి ఫాస్ట్ గా రావటం చూస్తుంది. సో దట్స్ వేర్ వీ షుడ్ బి వెరీ వెరీ ఐ మీన్ చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్తాను, ఎందుకంటే బ్రేక్అవుట్ వచ్చినప్పుడే వీ షుడ్ ట్రై టు టేక్ రిస్క్స్ ఇలాంటివి. సో ఆర్బిఎన్ఎల్ లో మనం చూసాం మొన్న, సో 200 ఏదైతే ప్రీవియస్ స్టాప్ ఉందో ఆల్మోస్ట్ దట్ వాస్ కన్సాలిడేటింగ్ అట్ 160-170. ఎప్పుడైతే 200 క్రాస్ అయిందో 220 విత్ఇన్ 2 డేస్ రావటం చూసాం. సో అలానే అన్నింటిలో రిపీట్ అవుతుందా? ప్రాబ్లీ ఛాన్సెస్ ఆర్ దేర్, ఎందుకంటే మార్కెట్ ఈస్ లైక్ దట్. సో నోబడి వాంట్స్ టు వెయిట్, సార్ బ్రేక్అవుట్ వచ్చినాక ఎవ్రీబడి వాంట్స్ టు జంప్. సో మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఎస్జేవిఎన్ లో ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ స్టాప్ వాస్ 100 రూపీస్ 40 పైసా, నిన్న 102 దగ్గర క్లోజ్ అవటం చూసింది. సో రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ ట్రై టు బై, బట్ 98 రూపీస్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటారు. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఏయూ బ్యాంక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం, అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా క్యాష్ సెగ్మెంట్ లో ఏవైతే పెరిగాయో వాటిల్లో దెర్ ఈస్ సమ్ రియాక్షన్స్. సో జేబీఎంఏ కానీ, ఒలక్ట్ర కానీ, ఇవన్నీ అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్. ఇందాక మీరు చెప్పిన నేమ్స్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రైల్వే స్టాక్స్ నిన్న పెరిగిన వాటిల్లో. సో ఐఆర్ఎఫ్సి ఆల్మోస్ట్ 14% పెరగడం చూసాం, ఆర్బిఎన్ఎల్ కానీ, అఫ్కోర్స్ స్టాక్స్ లైక్ రేమాండ్స్ ఇవన్నీ లాస్ట్ 2-3 మంత్స్ కన్సల్టేషన్ తర్వాత ప్రాబ్లీ అగైన్ దే ఆర్ స్టార్టెడ్ మూవింగ్ అప్. సో ఆ సెగ్మెంట్ లో ఐ థింక్ వీ నీడ్ టు ఫోకస్ అగైన్. సో ఎప్పుడు కూడా స్టాక్స్ 10-15 or 20% నెక్స్ట్ ఐ మీన్ 2 డేస్ లో పెరిగినాయి ఫోకస్ చేయకుండా ఆ స్టాక్స్ ని రాడార్ లో పెట్టుకుని అవే రిట్రేస్ అయ్యి సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు కొంటే కనుక ఐ థింక్ ట్రేడింగ్ లో సక్సెస్ అనేది మనకి రావడం చూస్తున్నాం. గత 3 నెలలుగా కూడా ఐ థింక్ అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దట్స్ ద అడ్వైస్. సో డోంట్ జంప్ ఇన్ టు స్టాక్స్ విచ్ హావ్ గాన్ అప్ 10 or 20% ఇమీడియట్లీ, బట్ రాదర్ స్టాక్స్ ఏవైతే పెరిగి రిట్రేస్ అవుతున్నాయో లైక్ ఫార్మా ఇప్పుడు. సో ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 వీక్స్ గా పెరిగి ఇప్పుడు కన్సల్టేషన్ అవుతున్నాయి. మేబీ దివీస్ లాంటి స్టాక్స్ కొన్నా కూడా ఇట్స్ గుడ్ అని నా ఉద్దేశం.
ఓకే, సో ఫార్మాలో మనకు సెలెక్టివ్గా పెర్ఫామ్ చేయటం అనేది మొదలైంది. ఫార్మా హ్యాస్ టు పెర్ఫామ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఆ సమయం ఇదేనా అంటే మనం చెప్పలేం, కానీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఆఫ్ కోర్స్ అగైన్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ పాజిటివ్గా వస్తే తప్పకుండా ఫార్మాలో కూడా మళ్ళీ మనం ర్యాలీ చూసే అవకాశం ఉంది. అలాగే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్లో చాలా కౌంటర్స్లో ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. లైక్ నిన్న కూడా చూసాం మనం పిటి ఇంజనీరింగ్, అవాంటెల్, క్యాప్స్టన్, క్యాప్స్టన్లో నిన్న వాల్యూమ్స్ కూడా జరిగాయి, మాస్ చిప్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎన్సీసీ, రామ్కి, ఒలెక్ట్రా ఇవి కొద్దిగా పెరిగి ఇక్కడ కొద్దిగా మళ్ళీ వెనక్కి రావడం చూస్తున్నాం. అగైన్ మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ ది జూ. కరెక్ట్గా కనిపిస్తుంది లేదా ఒక 5-10 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. నిఫ్టీలో 22,080 15-20 పాయింట్స్ నో డౌన్ టిక్ అనేది ప్రీ ఓపెన్ ట్రేడ్ ఇది ఆఫ్ కోర్స్ నిఫ్టీకి సంబంధించి. సో స్లైట్లీ నెగిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తారు, ముందుగా కాలర్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి సార్. మేము పిఏ ఇండస్ట్రీస్ తీసుకున్నాం సార్, 3,400 లో. హోల్డ్ చేయాలా సార్? ఆర్తి ఇండస్ట్రీస్ కానీ పాలిక్ ఇండస్ట్రీస్ కానీ చెప్తారా? ఆర్తి ఇండస్ట్రీస్, ఇంకోటి ఏదన్నారు? పాలిక్, పాలిక్యాప్, పాలిక్యాప్. ఓకే, పిఏ ఇండస్ట్రీస్ నుంచి కుటుంబరావు గారు ఆర్తి ఇండస్ట్రీస్ ఆర్ పాలిక్యాప్కి షిఫ్ట్ కావచ్చా? వద్దంటారండి, నన్ను అడిగితే కనుక పిఏ ఇండస్ట్రీని హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే రీసెంట్ నెగిటివ్ న్యూస్లు అన్నీ కూడా ఫ్యాక్టర్ అయ్యి స్టాక్ నిలబడుతుంది అనమాట, నిలబడుతుంది కాబట్టి నేను అనుకోవటం మాత్రం అమ్మకూడదు. కరెంట్ లెవెల్స్ అట్లీస్ట్ రిజల్ట్స్ చూసే వరకు అమ్మకూడదు అంటాను. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, ఏదో జపాన్లో ప్రోడక్ట్ ప్రైజెస్ చేంజెస్ వస్తున్నాయి, అందుకని మార్జిన్స్ తగ్గుతాయి అంటే అవి ఓ డౌన్ ద లైన్ 2 ఇయర్స్ తర్వాత కానీ ఇమీడియట్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. ఐ థింక్ షుడ్ హోల్డ్ ఆన్. సరే, ఆర్తి బాగా పెర్ఫామ్ చేస్తుంది యాజ్ ఎ హోల్ గ్రూప్ అంతా కూడా అనమాట. ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి బాగా పెర్ఫామ్ చేస్తుంది. స్టాక్ ఆల్రెడీ 600 లెవెల్స్ క్రాస్ అయింది. బట్ పీ రేషియో వైజ్ కూడా చూస్తే ఆర్తి 50 పీకి వచ్చేసింది. పీ ఇండస్ట్రీ స్టిల్ అవైలబుల్ 33-34 రీసెంట్ కరెక్షన్ తర్వాత. అండ్ రిజల్ట్స్ పరంగా కూడా నేను అనుకోవటం పిఐ ఈస్ గోయింగ్ టు రిపోర్ట్ గుడ్ రిజల్ట్ ఓన్లీ. హోల్డ్ ఆన్ టు పిఐ అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. నత్ర మురళీకృష్ణ సార్, 25 ఇయర్స్ ప్రైజ్. నేను 23 నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను. ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ సార్, కుటుంబరావు గారికి కానీ మీకు కానీ. వెల్కమ్, అడగండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి హైదరాబాద్ బేస్ కంపెనీలో మోసిస్ అనేది ఒకటి మీరు రికమెండ్ చేశారు సార్, అది లాంగ్ టర్మ్ కొంచుకోవచ్చా? అదొకటను ఎస్పీఎల్ సెమీకండక్టర్స్ లో, అదొకటను ఐఆర్ఈడి లాంగ్ టర్మ్ కొంచుకోవచ్చా అని. ఐఆర్ఈడిఏ ఇరడా, నిన్న కూడా ఒక స్ట్రాంగ్ మూవ్ చూసాం మనం ఇరడాలో. ఓకే, క్రాంతి గారు, ఇరడా ఏంటి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? మంచి లాభాలు వస్తున్నాయి, కౌంటర్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే వసంత్ గారు, మొమెంటం అయితే ఈ స్టాక్స్ కి ఫేవరబుల్ గా ఉంది వసంత్ గారు. నిన్న కూడా స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో ఫ్రీజ్ అవటం మనం చూసాం. సెల్లర్స్ కూడా లేరు ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ డేలో. ప్రస్తుతం అయితే ఈ మొమెంటం జోన్ లో ఉంది వసంత్ గారు. స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ బెట్ అవుద్దా అంటే ప్రస్తుతం ఉన్న ఈ ఎన్విరాన్మెంట్, ఈ గ్రీన్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీ స్పేస్ అంతా ఒక స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ బెట్ కింద అవుతుంది. కానీ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మనకి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ ఐపీఓ స్టాక్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రిజల్ట్స్ దాకా ఈ స్టాక్స్ అన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్స్ అన్ని మళ్ళీ ఒక స్లో మోడ్ లోకి వెళ్తున్నాయి వసంత్ గారు. సో ఇరడాలో ప్రస్తుతం పొజిషన్ కనుక్కుంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ పొజిషన్స్ ఏమైనా బిల్డ్ చేయాలంటే వసంత్ గారు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ చూసి నెక్స్ట్ ఫార్వర్డ్ గైడెన్స్ చూసి ఒక పొజిషన్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చూడాలంటే చూడొచ్చు. ప్రస్తుతం అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఒక మొమెంటం ప్లేలోనే ఈ స్టాక్స్ చూడాలి వసంత్ గారు. హోల్డ్ చేయండి ఇరడాన్ని, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక డీసెంట్ రన్ అనేది ఈ స్టాక్లో కంటిన్యూ అవుతుంది, మరికొంత కంటిన్యూ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబారు, మాస్ చిప్ అండ్ ఎస్పీఈఎల్ సెమీకండక్టర్స్ రెండు కూడా సెమీకండక్టర్ ఇండస్ట్రీకి చెందినవే, ఏమిటి వీటి భవిష్యత్?
యాక్చువల్ సెమీ కండక్టర్ లేబుల్ ఉన్నాయి కానీ వీళ్ళేం పెద్ద సెమీ కండక్టర్స్ చేసేది కాదండి, ఎందుకంటే ఇండియా డజంట్ మ్యానుఫ్యాక్చర్ సెమీ కండక్టర్స్ ఎట్ ఆల్ అనమాట, అన్ని ఇంపోర్టే చేస్తాం. అసెంబ్లింగ్ పార్టీ అని అనమాట ఇక్కడ మన దగ్గర నడిచేది, ది బెస్ట్ పీసీబీ అసెంబ్లింగ్ అనమాట నడుస్తుంది. అయితే ఎస్పీఎల్ కూడా అనమాట హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆ పేరు చూసి స్పెక్యులేటివ్ గానే పెంచారు. ఇట్స్ లాస్లు చూపిస్తున్న కంపెనీ, ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఏదో బిజినెస్ మారుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుందని కన్స్టమర్ కానీ ఐ వుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ఎస్పీఎల్ కండక్టర్ అని చెప్పేసి అంటాను. సెమీ కండక్టర్ అయితే ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ ఆల్రెడీ 30 రూపాయలు ఉండేది కూడా ఇప్పుడు 85 రూపాయలు అయిపోయింది, హై ప్రైస్డ్ అంటాను. మాస్ చెప్పు సరే, డెఫినెట్లీ కొత్త ఇన్వెస్టర్స్ వచ్చిన తర్వాత 1.5 ఇయర్ బ్యాక్ అనమాట అప్పటి నుంచి కాస్త చేంజెస్ చేస్తున్నారు, ఎక్విషన్స్ చేస్తున్నారు. రీసెంట్లీ అనమాట యుఐపి ఇష్యూ కూడా చేశారు అరౌండ్ 94 రూపీస్ చేంజ్ అనమాట, కాబట్టి కొంత పొటెన్షియల్ చూపిస్తున్నారు. బట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అండి, ఫర్ కన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ కమెంటరీ టు మేక్ ఫ్రెష్ బయింగ్ అట్ కరెంట్ లెవెల్స్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు దేర్ ఆర్ సెవెరల్ అదర్ గుడ్ స్టాక్స్ ఆల్సో. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, నేను విజయవాడ కిరణ్. నమస్తే అండి, అడగండి. నేను బిహెచ్ఎల్ 45% ప్రాఫిట్ లో ఉన్నానండి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? బిహెచ్ఎల్ అవునండి. ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 100 ఉన్నాయండి. అంటే 100 100 అయితే ఈ మధ్య స్టార్ట్ చేశానండి, 80 అవుతుంది ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఫాలో అప్ చేస్తూ ఉంటాను అంటేనండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అండి. అంటే హౌస్ వైఫే, చక్కటి పని చేస్తున్నారు, మంచి వ్యాపకంలో పడ్డారు. ఓటీటీలు సీరియళ్ళు ఇటువంటివి కాకుండా స్టాక్ మార్కెట్స్ అటు కాలక్షేపానికి ఇటు వెల్త్ క్రియేషన్కి కూడా అత్యద్భుతమైన సాధనం ఇది. రవీంద్ర గారు, బిహెచ్ఎల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? 50% ప్రాఫిట్ అంటే కనుక షీ షుడ్ టేక్ అవుట్ హర్ క్యాపిటల్ అండి, ఎందుకంటే ఇది 2015 హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే బ్రేక్అవుట్ అయితే వచ్చింది చార్ట్ లో, బట్ గమనించాల్సింది ఏంటంటే 80 నుంచి 200 విత్ ఇన్ 6 మంత్స్ వెళ్ళింది. సో ఇలాంటి చార్ట్స్ వచ్చినప్పుడు ఐదర్ సైడ్ వేస్ వెళ్తుంది స్టాక్ ఆర్ రిట్రేస్మెంట్ కూడా స్విఫ్ట్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ 270 వరకు టార్గెట్ ఉంది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ ఎవరైనా హోల్డ్ చేస్తే, బట్ సేఫ్ సైడ్ కి క్యాపిటల్ షీ షుడ్ టేక్అవుట్ అండ్ ప్రాబబ్లీ ఉన్న ఎగ్జిస్టింగ్ పొజిషన్ కూడా 165 కింద స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. మేబీ 270 అలా వస్తే కనుక షీ షుడ్ కమ్ అవుట్ ఫుల్లీ అని నా సజెషన్. ఓకే, మరో కాలర్. హలో హలో నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్, ప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్. అడగండి. టీవీ 18 అండ్ టాటా మోటార్స్ అండి, అబౌట్ 20-25% ప్రాఫిట్ లో ఉన్నాము. ఓకే, అది హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ చేసుకోవాలా? టీవీ 18 మీడియా రంగానికి చెందిన కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ టాటా మోటార్స్, వీటిలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా కుటుంబ గారు? పార్షియల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుని ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటానండి, ఎందుకంటే రిజల్ట్స్ టైం కూడా కాబట్టి అనమాట. డెఫినెట్లీ హీ షుడ్ బుక్ సమ్ పార్షియల్ ప్రాఫిట్స్ అండ్ అండ్ వెయిట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ డిక్లైన్ అనమాట తిరిగి కొనడానికి. లాంగ్ టర్మ్ అంటామా, ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ లో బోత్ ఆర్ స్టిల్ గుడ్. ఓకే, సో 35-40 పాయింట్ల నష్టం అనేది మనకు నిఫ్టీలో సమయంలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. సో ఒక వీక్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది. సెన్సెక్స్ అండ్ సెన్సెక్స్ ఒక 200 పాయింట్ల నష్టం సెన్సెక్స్లో కనిపిస్తుంది. నిఫ్టీ నష్టం కూడా పెరిగింది, 65 పాయింట్ల నష్టం ఈ సమయంలో కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్లో ఏ స్టాక్స్ పెరిగాయి? ARFC ఎక్కడ ఆగడం లేదు, ఈ స్టాక్ పరుగు కొనసాగుతోంది. 11% అప్ ARFC. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.5% పెరిగింది. SJVN ఈ స్టాక్ ఓకే స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. రైల్ వికాస్, అలంబిక్ ఫార్మా, ఇంజనీర్స్ ఇండియా, MRPL, విప్రో, ఆయిల్ ఇండియా, పాలీక్యాబ్, రేమండ్, నోసిల్, అరబిందో ఫార్మా, హడ్కో, గ్రాన్యూల్స్, ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ స్టాక్స్లో లాభాలతో ప్రారంభమైనవి. సో అడ్వాన్సెస్ 1206, డిక్లైన్స్ 347. ఏమేమి తగ్గాయి? ఏంజల్ వన్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, బాగా పెరిగిన స్టాక్ ఇది రిజల్ట్కు ముందు, దాంతో తగ్గుతోంది. షాఫ్లర్ ఇండియా, శ్యామ్ మెటాలిక్స్, LIC హౌసింగ్, అపోలో హాస్పిటల్, ఇండియా బుల్స్ హౌసింగ్, విరాక్ ఇంజనీర్స్, ఇన్ఫోఎడ్జ్, కీస్టోన్ రియల్టర్స్, టెక్ మహీంద్రా, బజాజ్ హోల్డింగ్స్, ఇవన్నీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ ఈజ్ అప్ 6%. ఇది ఈ కంపెనీ తన అసెట్స్ను మానిటైజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. సుమారుగా 9,000 కోట్ల రూపాయల మానిటైజేషన్కి ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది, విచ్ ఈజ్ ఎ హ్యూజ్ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. అందుకనే
6% అప్. నిన్న కూడా పెరిగింది స్టాక్. నాల్కో పెరిగింది 4%. ఇండియన్ బ్యాంక్ టీవీ 18 పెరిగింది. టారెంట్ పవర్ పెరిగింది మిడ్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో ఇవన్నీ. అలాగే అజంతా ఫార్మా, మణపురం ఫైనాన్స్, స్ట్రైడ్స్ ఫార్మా. సో ఫార్మా స్టాక్స్లో ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. నిన్నట్లాగానే కొంత మిడ్ క్యాప్స్లోనే ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది కంపేర్ టు అదర్ త్రీ అదర్ మేజర్ ఇండిసెస్. రాజేంద్ర గారు, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ పిఎస్యూస్ అండి. ఈరోజు ఈవెన్ ఫ్రంట్ లైన్ లో కానీ మిడ్ క్యాప్స్ లో కానీ పెరిగిన స్టాక్స్ ఆల్ ఆర్ పిఎస్యూస్. సో మేబీ సమ్ పిఎస్యూ ఫండ్ ఈస్ బయింగ్ అగ్రెసివ్లీ కపుల్ ఆఫ్ డేస్ గా. బట్ ఏదైనప్పటికీ ఐ థింక్ వి నీడ్ టు బి లిటిల్ కాషియస్ ఇక్కడ డెఫినెట్లీ. ఎందుకంటే 22,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది. బట్ అది బ్రీచ్ అవుతేనే దేర్ ఈస్ సమ్ వరీ. అదర్వైజ్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అనే చెప్పొచ్చు. మేబీ 21,830 కింద స్టాప్ లాస్ అనేది కూడా మస్ట్. మేబీ వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ మేబీ ఎన్సీసీ ఇస్ వన్ ఐడియా. ఎందుకంటే ఈ స్టాక్ లో మనం లాస్ట్ మంత్ కూడా చెప్పుకోవడం చేసాం, ఐ థింక్ డిసెంబర్ క్లోజింగ్ వాజ్ గ్రేట్ 182. సో దట్స్ వేర్ ద సపోర్ట్. వీఆర్ అబౌట్ 14-15 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని అక్యుములేట్ చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 220 ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో ఎన్సీసీ 199 స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది, పాజిటివ్ గా ఓపెన్ అయింది. రియల్ ఎస్టేట్ కౌంటర్స్ లో కూడా కొంత బయింగ్ అనేది మనకు కనిపిస్తోంది. అలాగే డీసీఎక్స్ సిస్టమ్స్ ఈజ్ అప్ 3.3%. జియో ఫైనాన్షియల్ రిజల్ట్ వచ్చింది నిన్న, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. ఎందుకంటే రిజల్ట్ అంత అనుకూలంగా పాజిటివ్గా అయితే లేదు. ఏంజల్ వన్ ఈజ్ డౌన్ 8.5%. ఒక స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. క్రాంతి గారు, ఎంఎస్టీసీ టీవీ 5 న్యూ ఇయర్ సజెషన్స్లో అత్యద్భుతంగా క్లిక్ అయిన వాటిలో ఎంఎస్టీసీ ఒకటి. దాదాపుగా అన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, అందరు అనలిస్టులు ఇచ్చినవి కూడా. ఎందుకంటే మనం మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 4% పెరిగిన తరుణం ఇది ఈ సంవత్సరంలో. క్రాంతి గారు, ఏంటి ఎంఎస్టీసీ 33% ప్రాఫిట్లో ఉన్నారు, హనుమంతరావు చల్లా, డబ్బులు అవసరమే లేదు, కంటిన్యూ చేయొచ్చా? వసంత్ గారు, ఇది 15 డేస్లోనే స్టాక్ నియర్లీ 40% రిటర్న్ ఇవ్వడం జరిగింది వసంత్ గారు. ప్రస్తుతం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది వస్తుంది గారు. ఎందుకంటే స్టాక్ ఒక స్ట్రైట్ లైన్ లో మనం 1 ఇయర్ టార్గెట్, 40% కన్జర్వేటివ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. స్టాక్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తుంది వస్తుంది గారు. కొంచెం ప్రాఫిట్ తీసుకుని డిప్స్ లో ఎంటర్ అవ్వచ్చు వస్తుంది గారు. ఓకే, ఆ నేర్పు మీకుంటే ఆ పని చేయొచ్చు. అలాగే కుటుంబరావు, ఎన్ఎండిసి హోల్డ్ చేస్తున్నారు, ఆయన 50% ప్రాఫిట్ లో ఉన్నారు. ఓఎన్జిసి 115%, 115% లాభంలో ఉన్నారు, కంటిన్యూ చేయొచ్చా? ఓఎన్జీసీ ఎన్ఎండిసి రెండు కూడా కంటిన్యూ చేయొచ్చండి, బట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటారు ఖచ్చితంగా. ఎందుకంటే హైయర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఎంతో కొంత కాషన్ అయితే అవసరం అంటాను. ఓఎన్జీసీ కపుల్ ఆఫ్ గుడ్ న్యూస్లు కూడా రీసెంట్లీ, ఎందుకంటే కేజీ బేసిన్ నుంచి ఆయిల్ ప్రొడక్షన్ జంప్ అవ్వటం, ప్లస్ మహానది బేసిన్ లో కొత్తగా ఆయిల్ డిస్కవరీ చేయటం, పాజిటివ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అనమాట ఈ పాజిటివ్స్ పైన ప్లే చేస్తా, స్టాక్ కెన్ గో అప్ టు 275 అని అనుకుంటున్నాను. అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ కొంచెం డిస్టెంట్ గా ఉంది, 214 దగ్గర అనమాట చూసుకోవాలి. ఎన్ఎండిసి కూడా ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ప్రోడక్ట్ ప్రైజెస్ పెంచారు. 200 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను, ఇట్ కెన్ గో అప్ టు 245-250. ఓకే, అలాగే మనోజ్, జస్ట్ హోల్డ్ ఆర్ సెల్ చెప్పమంటున్నారు. మజగాన్ డాక్ 5% ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ ఆర్ సెల్? హోల్డ్ అండి. లోకేష్ మెషిన్స్ 73% ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ అండి. హెరిటేజ్ ఫుడ్స్ 25% ప్రాఫిట్, హోల్డ్ అండ్ ఆల్సో బై. అండ్ టాటా పవర్ 43% ప్రాఫిట్, పుట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ హోల్డ్. ఓకే, ఇవాళ జ్యువెలర్ స్టాక్స్ ఈ మధ్య బాగా పెరిగిన వన్ ఆఫ్ ది సెక్టర్స్ జ్యువెలరీ స్టాక్స్ టైటాన్ నుంచి ఈ మధ్య లిస్ట్ అయిన ఆర్బీజెడ్ వరకు అన్నీ పెరిగాయి. అవన్నీ ఇవాళ 7-8% డౌన్. జాగ్రత్తగా ఉండాలి జ్యువెలరీ కౌంటర్స్లో, చాలా వేగంగా పెరిగాయి. గార్డెన్ రీచ్ గురించి అడుగుతున్నారు రామ్ ప్రసాద్. గార్డెన్ రీచ్ బిల్డింగ్ 888, ఈ రేట్లో 100 షేర్స్ తీసుకున్నారు 2 మంత్స్ బ్యాక్, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. గార్డెన్ రీచ్ దీంట్లో ఆయన లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు డెఫినెట్ గా. మీడియం టర్మ్ లో ఈ రిజల్ట్ రియాక్షన్ చూడాలి. కానీ ఏంటంటే ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వన్ ఆఫ్ ద కీ బెనిఫిషియరీ ఇన్ డెవలప్మెంట్ ఇన్ ఈ డిఫెన్స్ స్పేస్ లో ఉన్న డెవలప్మెంట్ అంతా ఈ స్టాక్ కి వస్తుంది వస్తుంది గారు. హీ కెన్ హోల్డ్ ఆన్ గార్డెన్ రీచ్. ఎస్కే సునీల్ కువైట్ నుంచి, ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయి 40% ప్రాఫిట్లో ఉన్నారు, ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు లేదా రిజల్ట్స్ వరకు వెయిట్ చేయొచ్చా? రిజల్ట్స్ ఎప్పుడో చెప్తారా? ఐ థింక్ రిజల్ట్ ఈజ్ ఆన్ 7th February అండి, అప్పటి వరకు వెయిట్ చేయటం మంచిదని నా అభిప్రాయం. కుటుంబరావు ఏమంటారు? వెయిట్ చేయమంటారు అండి, వెయిట్ చేయమంటాను, ఇంకా హోల్డ్ చేయండి ఎస్ఎంఎస్ ఫార్మా,
టిల్ ది రిజల్ట్స్. తర్వాత రాకేష్ రెడ్డి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రాకేష్ యుఎస్ఏ నుంచి రాస్తున్నారు. 25,000 షేర్లు ఉన్నాయి, చాలా పెద్ద పొజిషన్ తీస్తున్నారు, 235 రూపాయల దగ్గర. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ, లేదు వెయిట్ చేయొచ్చా? నేను రిజల్ట్స్ యాక్షన్ చూసాం వసంత్ గారు, సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ షుడ్ హోల్డ్ ఆన్, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ హాస్ గాన్ అప్ టు 270 కూడా. ఇన్ఫాక్ట్ నిన్ననే 270 హై హిట్ అయింది, టుడే ఇట్ ఈస్ 253 బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ యాక్షన్ అండ్ గ్రేట్ సపోర్ట్ దీనికి ఆయన కొన్న ప్రైస్ దగ్గర ఉంది వచ్చేసి 238. సో ఐ థింక్ అంత స్టాక్ ఉన్నారు కాబట్టి షుడ్ గివ్ ఇట్ టైమ్, అట్లీస్ట్ ఇంకా 2 quarters టైం ఇస్తే ఐ కెన్ మేక్ సమ్ గుడ్. రిజల్ట్ పర్లేదండి, అంత మరీ నెగిటివ్గా ఏం లేదు, కొద్దిగా ప్రాఫిట్ కొంచెం అటు ఇటు అయింది. ఇటువంటి కొత్తగా లిస్ట్ అయిన కంపెనీల్లో ఒక 1 or 2 quarters సర్దుబాట్లు జరుగుతాయి. అంతకుముందు క్వార్టర్లో హై డివిడెండ్ ఇన్కమ్ ఉంది, ఈ క్వార్టర్లో లేదు ఆ డివిడెండ్ ఇన్కమ్. అందువలన మనకు టాప్ లైన్ బాగా తగ్గినట్లుగా కనిపించింది, బట్ స్టిల్ టాప్ లైన్ వాజ్ గుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రీవియస్ క్వార్టర్స్ డివిడెండ్ ఇన్కమ్. సో హోల్డ్ చేయొచ్చు, మేబీ ఇంకొక క్వార్టర్ టైం ఇవ్వాలి. రైట్, ఇక మెయిల్స్ ఇక్కడితో ఆపివేసి పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో కొనసాగించాల్సిన సమయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll be right back.